తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు 18వ రోజు ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కానీ వాటిని దక్కనీయకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. యాత్రలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేశారాయన. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. నేను ఏం చేస్తున్నా, నేను ఏం చేస్తున్నాను చెప్పు. కేసీఆర్ ఏ వారి నుంచి ఏ కోసం చెప్పిన వ్యక్తిని కావాల్సింది ప్రజలు నగరాల ఎన్నో వస్తున్నాం, ఎన్నో జరుగుతున్నాం, వాహనాలు వస్తున్నాం, కాలు అందరూ ఎలా తిరుగుతున్నాం. నేను కూడా పేదలు పేదలు అంటే పేదలు రాజధాని అని చెప్పి మూడో దేశంలో పేదలు రాజధాని వచ్చింది. ఇలా పేదలు రాజధాని అవ్వాలంటే బీజేపీ ప్రయత్నిస్తున్నాం. అందరూ ఓటు చేశారు, అందరూ మోసం చేశారు. ఇప్పుడు మీ వృత్తుల్లో అందరూ ఇలాంటి ప్రశ్నలు వచ్చింది. అందరూ గతంలో మాట్లాడుకుంటారు. అందుకే ఇవన్నీ ఏ ఊరిని ఇల్లు కూర్చున్నాము, ఇల్లు బాగున్నా ఏ ఊరి ఇవే సమస్య చెప్తున్నారు. ఇల్లు ఎవరన్నారు, తిన్నామా, ఇల్లు ఎవరన్నారు. మొదటిసారి దేశం మొత్తం సర్వే వచ్చింది. పేదలకు 3 ఏళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నారు. అదే కదా ఇల్లు ఇవ్వాలంటే దేశం మొత్తం నిర్వహిస్తాను. ఈ తెలంగాణ కేసీఆర్ కావాలంటే 3 లక్షలు ఇచ్చినాము, 3 లక్షలు ఇచ్చినాము, 10,000 కోట్లు ఇచ్చినాము. పంచాము 10,000 కోట్లు ఇచ్చి 3 లక్షలు ఇచ్చింది. ఇచ్చినాక మనం కేసీఆర్ సమయం సార్ 3 లక్షలు ఇచ్చింది కదా. మోడీ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియా తీసుకుని పైన ఎంతమంది తీసుకున్న రూపాయలు కేసీఆర్ ఒప్పిందా, 12,000 మంది ఇచ్చినారా, 3 లక్షలకి 12,000. ఇవాళ అక్కడ పడ్డారు బీజేపీ భూమికున్నారా, 5 లక్షలు కట్టించారు, మళ్ళీ 2 లక్షలు సంక్షేషన్ కూడా సార్. నేను వాళ్ళు కేసీఆర్ సార్ ఎక్కినా నువ్వు 3 లక్షలు కట్టింది, మళ్ళీ మళ్ళీ 3 సార్లు ఇంకా మనిషి ఇప్పిస్తారు. అక్కడ ప్రభుత్వ ప్రభుత్వం 3 సార్లు కానీ మేము అందరూ గెలుద్దాం. నువ్వు ఎంతమంది గెలిచావు, ఎన్నికలు ఇస్తున్నావు, ఈ 3 లక్షలు కాకుండా ఇంకా పరిశీలిస్తారు కట్టిస్తారంటే ఆయన రాలే వస్తలేదు. ఎవరు ఇష్టమైతే ఎవరు ఇస్తారు కట్టేసారి లిస్ట్ చేయాలా కదా. ఎన్నికల ప్రయోజనాలు మీరు వదిలేస్తారు, ఎన్నికల ప్రాణానికి రకాల పేర్లు అంట. మా లక్ష్మణ వస్తారు మిగతా ప్రజల వచ్చి లక్ష్మణకి ఇచ్చిన పేరు పెడతారు. ఏం పేరు ఏ